ఏంటంటే మహాత్ముల చేత పాలింపబడుతున్నటువంటి దివ్యమైన దేవాలయ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అజ్ఞానం చేత ఇవి చెప్పకూడదు అనుకుంటున్నట్టు. వాళ్ళకి తెలియదు గరుడు పురాణంలో ఉన్నదే భాగవతంలో ఉంది, విష్ణు పురాణం భారతంలో ఉంది. ఆ మాటకు వస్తే భారతంలో శ్రాద్ధవిధుల గురించి చాలా చెప్పాడు తెలుసా మీకు, ఇంకా నయం అది ఒకటి చెప్పాను కూడా ఎవరికి తెలియదు. భారతంలో ఏముందో తెలియదు, మరి పండితులకు తెలిసి ఉంటే ఆ మాట చెప్పేవారు. భారతం కూడా చదవద్దని మహాత్ములు, పండితులు అంటే పండిత మన్యులు, ఉత్తమ పండితులకు ఎప్పుడు మనం నమస్కారం చేసుకుంటాం, వాళ్ళ పాదాలపై తల వంచుతాం గుర్తుపెట్టుకోండి. సామాన్యుల గురించి వీటిని శాస్త్రాన్ని తిరస్కరించే వాళ్ళ గురించి మనం చెప్తున్న మాటలు ఇవన్నీ. ఈ మధ్య మన అజ్ఞానం వల్ల ఎన్ని మూర్ఖత్వాలు జరుగుతున్నాయో చెప్తాను. ఈ మధ్య ఒక సభ జరుగుతుంది, ఏదో సభ, ప్రార్థన శ్లోకం చదవమని ఎవరిద్దరు పిల్లల్ని పిలిచారు. చీఫ్ గెస్ట్ గారు రాజకీయ నాయకుడు, ప్రార్థన ఒక ఆమె భగవద్గీత చదివిందండి రెండు శ్లోకాలు. చదివితే ఈ స్టేజ్కి ఏమన్నాడు తెలుసా, శుభంకరమైన ఈ సభలో భగవద్గీత శ్లోకాలు చదవడం ఏంటి అని. ఎందువల్ల ఆ మాట వచ్చింది అంటే భగవద్గీత అశుభంలో చదవాలా, ఏమిటి ప్రారంభం అంటే ఎవడైనా పోతే సంస్మరణ కింద టీవీల్లో రేడియోల్లో భగవద్గీతే ఇస్తూ కూర్చుంటారు అంతేకాదు. ఈ మధ్య అక్కడ పెద్ద శ్మశానం కట్టేట బాగానే ఉంది. ఒక ఆయన చూశాడు ఆ శ్మశానాన్ని ఎంత బాగా కట్టారంటే అక్కడికి వెళ్ళి చచ్చిపోవాలనిపించింది అన్నాడు. అక్కడికి వెళ్ళి చేస్తే లాభం ఏమి లేదులేండి, వాడికి కూడా తెలిసేదేమీ లేదు. ఎందుకంటే అందమైన శ్మశానం కనపడదు, లాక్కు పీకుతున్న కింకర్లే కనపడతారు వాడికి, వీడికి తెలియదు ఇంకా. సరే మొత్తానికి అక్కడ ఏం చేస్తున్నారంటే 24 గంటలు పెడతారట భగవద్గీత క్యాసెట్. చూసారా సీడీలు క్యాసెట్లు చేస్తే అప్పటికి బాగున్నట్టుంది, కానీ తర్వాత ప్రమాదాలు ఏంటంటే కేవలం అరణ్యాల్లో ఋషుల వద్ద దేవాలయాల్లో పవిత్రమైన చోట్ల చెప్పవలసిన భగవద్గీత మంత్రములు ఇవన్నీ కూడా శ్మశానాల్లోకి బజారుల్లోకి వెళ్తా, అది బాధ. ఇటీవల్ల మొత్తానికి వాళ్ళ శ్మశానంలో రోజు భగవద్గీత సీడీ పెట్టాట. అందువల్ల వాడికి ఎప్పుడు అక్కడి నుంచి వెళుతూ ఉంటే అదే విన్నాడు కనుక భగవద్గీత ఎప్పుడు పెట్టినా వాడికి శ్మశానమే గుర్తొచ్చింది. ఏం చేస్తాం, కానీ భగవద్గీత ఎక్కడ చెప్పాడు, యుద్ధభూమిలో. అలాగనే యుద్ధం గుర్తు తెచ్చుకోకండి, కృష్ణుడు